ఈ ప్రజలకి రాజధాని ఇలు తెలియలేదు తెలియక ఏదో వాళ్ళ నాన్నగారు అప్పుడు రైతులకు ఏదో మంచి పని చేశాడని ఇంతకంటే నేను మెరుగ్గా చేస్తాను రైతులుగా మీకు అని జగన్ మోహన్ రెడ్డి గారు గ్రామాల్లోకి పూర్తి స్థాయిలో వాళ్ళ జనంతో తీసుకెళ్లి రెండు నియోజకవర్గాలు కూడా మంగళగిరి గాని అటు తాడికొండ గాని రెండు నియోజకవర్గాల భ్రమంలో ఉండి ఓట్లేసి గెలిపించుకున్నారు ఆ ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళే ఇవాల రోడ్డును బడి అల్లాడుతున్నారు రాంకిష్టారెడ్డి గారు ఒక్కలకు ఇల్లు ఇవ్వటం లేదు దిక్కు దివానం లేకుండా నోటీసులు ఇవ్వటం సెలవు చూసుకొని పోలీసులను పంపిటో రెవెన్యూ యంత్రాంగాన్ని పంపిటో భయభ్రాంతులు చేసి ఏడింది కుక్లేన్లు పెట్టి ప్రతిపక్షం వాళ్ళు ఎదురెళ్ళిన వాళ్ళని కూడా లోపలేపించి పక్కకు నెట్టేసి అందరినీ సర్వనాశనం చేశాడు ఎమ్మెల్యే గారు పులివెందల ఎలా ఉంటదో ఈ మంగళగిరిని కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా రాంకృష్ణారెడ్డి గారు మీరు గెలిచినాక గెలవక ముందు ఒక రకంగా ఉండవు గెలిచినాకో నీ ఇష్టరూపం ఏంటో చూపించావు ఇవాళ మొత్తం మూడు రాజధానులు ప్రకటించాడు అమరావతి రాజధాని అనేది సుశానం లేకుండా తప్పితే రాజధాని రూపమే కనపడలేదండి ఉండ బిల్డింగ్లు ఆపేశారు ఉండ రోడ్లు ఆపేశారు నైటుకు నైటు కుక్లేలు పెట్టి ఒక రేతుల్లోనే 2-3 కిలోమీటర్లు అసలు మీరు గమనించారో లేదండి ఒకసారి చూడండి అసెంబ్లీ హాల్కి వెళ్తానికి కిష్టాపాలెం మందడం మధ్యలో ఒక రోడ్డు షార్ట్కట్ రోడ్డు వేశారండి 2 రేతుల్లో రోడ్డు మొత్తం లేపుకెళ్ళిపోయారండి లోకేష్ బాబు గారు ఓడిపోతానికి నేను అనకూడదు ఓన్లీ కమ్మకులం వల్లే లోకేష్ బాబు గారు ఓడిపోయాడు వండపూడి అనే గ్రామం ఉందండి కనీసం గంజి చిరంజీవి గారు బీసీ నాయకుడు ఆయన నిలబడ్డ ఓట్లు కూడా లోకేష్ బాబు గారికి వేయలేదు అలాగా లోకేష్ బాబు గారిని ఆగం చేశారు ఏం సంక్షేమ పథకాలు అండి పిల్లలకి 15,000 వేస్తున్నాడు 16,000 పిల్లలకి అమ్మఒడి అని నువ్వు వేసేది ఎవరికండి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి వేస్తావు వైట్ కార్డు ఉన్నోడు ఆడోసాడు పనిచేసి బతుకుతాడు మాయడాలు ముందాగలేదు నువ్వు అటు వేస్తున్నావు అంతకంటే ఎక్కువ లాగేస్తున్నావు నువ్వు సంవత్సరానికి వేస్తున్నావు ఇక్కడ నెలలోనే లాగేస్తున్నావు అండి ఆ డబ్బులు ఇంతకుముందండి ఇది కట్టుకునేటప్పుడు మేము 500 ట్రిప్ ఇసుక అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది ఇవాళ 6,000 పెడితే కానీ ఇక్కడ ట్రక్ ఇసుకురావు ముందు వాళ్ళ పాప పని లేదు వారంలో ఒక రోజు 2 రోజులు చేస్తున్నారు పిల్లల్ని చదివించుకుంటారా వాళ్ళు తింటారా కొంతమంది అయితే ఈ టాపీ వర్కర్లు అయితే కొంతమంది వేసుకుని చచ్చిపోయారండి ఈ రాజధానిలో రైతులు కూడా చాలామంది గుడ్డాకిపోయి చచ్చిపోయారండి మూడు రాజధానిలో ప్రకటించినాక దాదాపు 70-90 మంది చచ్చిపోయారండి ఉప్పంలో కూడా ఇంతకంటే ఎక్కువ అండి పోలీసులతో బెదిరించారు తమిళనాడు వాళ్ళని తీసుకొచ్చి బస్సుల్లో ఓట్లు వేయించారు తర్వాత పెద్ద పెద్ద డిఎస్పీల్ని సిఐల్ని వేసి అక్కడ మెయిన్ మెయిన్ నాయకుల్ని నిర్బంధించారు నమస్కారం. మీ పేరు, మీరు నిర్వహిస్తున్న పదవి, టీడీపీలోకి ఎప్పుడు వచ్చారు, గతంలో నిర్వహించిన పదవులు? నా పేరు చావలి ఉల్లయ్య, మంగళగిరి నియోజకవర్గం ఎర్రబలం గ్రామం నాది. నేను ఇప్పుడు టీడీపీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి. నేను 83 నుంచి ఉన్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినకాడి నుంచి ఉన్నాను. నేను నాకు అన్న నందమూరి తారక రామారావు గారు అంటే మంచి అభిమానం. అప్పుడు రామారావు గారి విధానంలోనే రామారావు గారు అంటే పార్టీలో చేరాను. అప్పటికి ఇప్పటికి నా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాము. ఆనాటికి నాటికి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పనులు ఎన్నో రకాలుగా చేశాను. గ్రామంలో గ్రామ పార్టీ సెక్రటరీగా చేశాను, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చేశాను, ఎంపీటీసీగా నేను చేశాను, మా మిస్సెస్ని గెలిపించాను 2014లో. కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా చేశాను ఎర్రబాలెం గ్రామ పంచాయతీ. గతంలో ఎర్రబాలెం గ్రామానికి మేజర్ పంచాయతీ కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా చేశాను టీడీపీ తరఫున అప్పుడులోనే. తర్వాత మండల పార్టీ అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు చేశాను, 3 తడవలు 6 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు నన్ను గుర్తించి మా లోకేష్ బాబు గారు ఈ గ్రామాల్లో వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి పిలుచుకోవాలి, గ్రామాల వారికి రిస్క్గా ఉంటుందిలే, మీకు వయసు పెరిగింది కదా, మీరు పార్లమెంటు స్థాయిలో ఉండండి, అయితే అప్పుడప్పుడు
మీ కమిటీ పిలుచుకున్నప్పుడల్లా వెళ్ళి వాటిలో కలిసి మీ కార్యక్రమాలు ఏంటో చేసుకోండి. నేను ఇలాగా మిమ్మల్ని ఇలా ఈ పదవి మీకు ఇలా ఇస్తున్నానండి, ఇది ఆపుతున్నాను అని చెప్పారు. సరే మా నాయకుడు చెప్పినాక ఇంకా మేము కాదనేది ఏముంది, మీ ఇష్టం సార్, మీరు ఎలా అనుకుంటే అలా అన్నాను. అప్పుడు నాకు ఆ పదవి ఇచ్చారు. వైఎస్ఎంపీపీగా నేను లేనండి, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత ఎంపీపీగా సర్పంచ్ మీద పోటీ చేసి ఎంపీటీసీగా నేను ఓడిపోయాను కొద్ది ఓట్లతో. తర్వాత 2014లో మా మిసెస్ని ఎంపీటీసీగా 82 ఓట్లతో గెలిపించాను. తర్వాత నేను వార్డు నెంబర్ల పంచాయతీకి 2 సార్లు చేశాను, ఒక తడవను వైస్ ప్రెసిడెంట్గా చేశాను పంచాయతీకి. ఈ మధ్యకాలం పోయిన బోర్డులో కూడా నేను పంచాయతీ వార్డు సభ్యుడిని 10వ వార్డుకి. ఆ తర్వాత మళ్ళీ నన్ను గుర్తించి మండల పార్టీ అధ్యక్షులుగా ఇచ్చారు మంగళగిరి మండలానికి, రోర్ల మండలానికి. అది కూడా 6 సంవత్సరాలు చేశాను. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇచ్చారు. అలాగే అది ఇచ్చిన తర్వాత మళ్ళీ నన్ను తాడికొండ నియోజకవర్గ అబ్జర్వర్గా వేశారు, గ్రామ మండల కమిటీలు అబ్జర్వర్గా అవి కమిటీలు జరపమని. అవి కూడా మా నాయకుడు పిలిపించినట్టు నిర్ణయంగా జరిపాను, అవి కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ కోసం రేత్రనక పొగులనక ప్రతిపక్షమైన పార్టీ కోసం పార్టీ ఎంతో ఇబ్బందుల్లో ఉందని పూర్తిగా పార్టీకే కేటాయించి పార్టీ కోసమే పనిచేస్తా తిరుగుతున్నాను ఈ రోజుకి. రాజధాని ఉన్న మీ నియోజకవర్గం టీడీపీ ఎందుకు ఓడిపోయింది? ఇక్కడ ఈ ప్రజలకి రాజధాని ఇలువ తెలియలేదు. తెలియక ఏదో వాళ్ళ నాన్నగారు అప్పుడు రైతులకి ఏదో మంచి పని చేశాడని, ఇంతకంటే నేను మెరుగ్గా చేస్తాను రైతులుగా మీకు అని జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లోకి పూర్తి స్థాయిలో వాళ్ళ జనంతో తీసుకెళ్ళి, వాళ్ళ నాన్నగారు అప్పుడు బాగానే చేశాడు కదా రైతులకి, ఇతను కూడా చూద్దాము, ఇతను కుర్రోడు కదా మనకు న్యాయం చేస్తాడు అను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేస్తాడు అని చూద్దామని భ్రమంలో 2 నియోజకవర్గాలు కూడా మంగళగిరి కానీ అటు తాడికొండ కానీ 2 నియోజకవర్గాల భ్రమంలో ఉండి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఆ ఓటులేసి గెలిపించుకున్న వాళ్ళే ఇవాళ రోడ్డును బడి అల్లాడుతున్నారు. ఎన్నో మాటలు అదే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళే మాట్లాడుతున్నారు. తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు నేను అన్నగా చెప్పుకుంటాను, నేను అన్నగా చెప్పుకుంటాను, మా రాజధాని ఎక్కడే, మా అన్నగారు ఇల్లు కూడా కట్టుకున్నాడు ఏడే అని జనాన్ని నమ్మించి ఎన్నో రకాలుగా. ముఖ్యమైన విషయం అండి, ఈ మంగళగిరి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఒక 7 గ్రామాలు ఉన్నాయండి. 7 గ్రామాలు కూడా పెరుగు పోలు అమ్ముకొని ఎన్నో రకాల భూములు సంపాదించుకున్నారు బాగా ఎక్కువగా. ఆ భూములు 5 లక్షలు ఆ రేంజ్లో ఉండే పొలాలు ఒక్కసారిగా రాజధాని ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు 3 కోట్లయింది. ఒక్కొక్క ఎకరం అమ్ముకొని అప్పులుంటే తీర్చుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని పూరి తాటాకిళ్ళు ఉంటే అవి పడేసుకొని మంచి బిల్డింగులు కట్టుకొని మంచి మంచి బళ్ళు కొనుక్కొని మంచి ఆనందంలో ఉన్న టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావటం వల్ల ఒకేసారి 3 రాజధానులన్నీ ప్రకటించడంతో వీళ్ళందరూ మళ్ళీ పాత పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఆ భూములు ఎవరి భూముల్లో కళ్ళు వెళ్ళి పంటేసుకునే పరిస్థితి లేదు. రోడ్లతో వేసి కంప పెరిగిపోయి అడివైపోయింది. తర్వాత మా సామాజిక వర్గాన్ని అయితే మేము యాదవులమి, మా సామాజిక వర్గం ఆయన నమ్మి 70% ఎమ్మెల్యే మాటలిని జగన్మోహన్ రెడ్డి గారి మాటలిని 70% ఓట్లు చేశారు. ఇవాళ వాళ్ళందరూ అన్యాయం అయిపోయి చాలా బాధల్లో ఉన్నారు. ఎంత బాధలంటే అంత బాధల్లో ఉన్నారు. గేదెలు మేపుకోవడానికి లేదు, గేదెలకు గడ్డి లేదు, పొలాలంతా అడివైపోయింది. ఈరోజు చాలా బాధలు పడుతున్నారు. మా సామాజిక వర్గం అయితే పూర్తి స్థాయిలో చాలా నష్టపోయింది ఈ నియోజకవర్గంలో. తర్వాత ఆర్కే రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారండి, లోకేష్ బాబు గారు వస్తే మీకు ఈ రోడ్డు అమ్మటి ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు అబ్బాయి మంగళగిరిలో రోడ్లు అమ్మటి ఉన్న నియోజకవర్గంలో ఉండే ఇళ్ళన్నీ ఎక్కడ ఒక ఇల్లు కూడా ఉంచాడు బేదోలై కట్ల మీద రోడ్లు అమ్మటి ఏయో చెప్పుకొచ్చాడు. ఇవాళ అదే రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళకి ఇల్లు ఇవ్వటం లేదు, దిక్కు దివానం లేకుండా నోటీసులు ఇవ్వటం, సెలవు చూసుకొని పోలీసులను పంపించడం, రెవెన్యూ యంత్రాంగాన్ని పంపించడం, భయభ్రాంతులను చేసి 7 కుక్లైన్లు పెట్టి ప్రతిపక్షం వాళ్ళు ఎదురెళ్ళిన వాళ్ళని కూడా లోపలేపించి పక్కకు నెట్టేసి అందరినీ సర్వనాశనం చేశాడు ఎమ్మెల్యే గారు. ఆత్మకూరండి, నేను స్వయంగా దగ్గరుండి వెళ్ళానండి ఆత్మకూరు, ఇంకొక ఊరు వెళ్ళే రోడ్డు కూడా లేదు అటు నుంచి. లేకపోయినా పక్కన వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన అపార్ట్మెంట్లు ఉన్నాయండి, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన భూములు ఉన్నాయి, పొలాలు, వాటికి ఈ ఇల్లు అడ్డమైపోయి వాళ్ళ కోసం వీళ్ళందరినీ ఇంకొక ఊరు వెళ్ళే రోడ్డు కూడా లేదు ఆ ఊరి మీదుగా.
ఎనభై సంవత్సరాల నుంచే ఉండాలని నిలువున హాస్పిటల్కి వెళ్ళారు, వస్తున్నారయ్యా సోమాన్ని తీసుకుంటారు అన్నా కానీ వినకుండా కుక్కలేనితో పడేసేసి జనాన్ని సర్వనాశనం చేశారు. మహిళలు మహిళలు అంటారు, ఏం మహిళలండి? ఆ మహిళలు ఆడ ఇళ్లలో అపార్ట్మెంట్లో పనిచేసుకునే మహిళలు, కట్టికి పేద మహిళలు, అలాంటి వాళ్ళను కూడా వాళ్ళ సామాను కూడా తీసుకొని కొండగా ఇల్లు కుప్పగూల్చేసి వాళ్ళని అనాథలు చేశారు. ఈ రోజుకి వాళ్ళకి ఇల్లు ఇచ్చింది లేదు, వాళ్ళని ఏమి కథ టైం ఇచ్చి ఇల్లు తీసుకునే పరిస్థితి కూడా, సామాను తీసుకునే పరిస్థితి కూడా లేకుండా ఆగం చేశారు. సేమ్ అదే పరిస్థితి అండి. సీఎం గారి ఇంటి దగ్గర కట్ట మొత్తం ఇల్లన్నీ ఖాళీ చేయించి ఒక వాలంటరీ ఏదో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుందని వెళ్ళి ఆ అమ్మాయి రౌడీ షీటర్లతో ఆ ఏరియా అందరిని భయభ్రాంతులు చేసి అవన్నీ ఖాళీ చేయించి కుక్కలను పెట్టి పడేసి నానా గందరగోళం చేశారు. అక్కడ కూడా మేము వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళినా ఏమి వెళ్ళినా ప్రతిపక్షం లేదు, ఏమి లేదు. ఒక కోర్టు నుంచి నోటీస్ వాళ్ళకి టైం ఇచ్చినా కానీ ఆ టైం కూడా ఇవాళతో అయిపోతుంది టైం అనుకుంటే ఈరోజు ఉదయమే మొదలు తెల్లారుజామునే మొదలు పెట్టేసేసి ఆగం చేసేసారండి. ఎన్నో రకాలుగా మంగళగిరి నియోజకవర్గం అయితే రోడ్లన్నీ ఇప్పుడు సంవత్సరం అయిందండి మెయిన్ రోడ్డు తొమ్మేసి. ఈరోజు కనీసం రోడ్ల మీద బళ్ళు పెట్టుకొని కాయల పొల్లు అవి అమ్ముకుంటా ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా దిక్కు లేదు. మళ్ళీ ఆశీలు మాత్రం వసూలు చేస్తున్నారు, వాళ్ళ మున్సిపాలిటీ ప్రకారం ఆశీలు వసూలు చేస్తున్నారు. వాళ్ళ రోడ్ల మీద బళ్ళు పెట్టుకుంటానికి లేదు, ఏదో కనీసం వ్యాపారాలు చేసుకుంటానికి లేదు. మంగళగిరిని ఈ ఎమ్మెల్యే గారు సర్వనాశనం చేశాడు. మంగళగిరి నియోజకవర్గాన్ని, మంగళగిరి ప్రజలు పూర్తి స్థాయిలో మీరంతా ఏం జరుగుతున్నాయి అనేది గమనించండి. గమనించి ఎప్పుడైనా ఇదే రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ఈ రామకృష్ణారెడ్డి గారికి తప్పకుండా ఈ మంగళగిరి ప్రజలు బుద్ధి చెబుతానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి సమస్య ఆయనే సృష్టిస్తాయండి. ఏదో ఒక దారి మళ్ళిస్తానికి ఏదో కొత్త సమస్య సృష్టించి తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బలంగా ఉండి వ్యాపారాలు చేసుకుంటుంటే ఏదో ఒకటి ఆడ అది ఉంది ఇది ఉందని ఏదో రకంగా కేసులు పెట్టి ఈ అధికారులు కూడా ఈ ప్రభుత్వం ఏమి పూర్తి స్థాయిలో ఉండే ప్రభుత్వం కాదండి. డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఏనాడు కూడా జరగని సంఘటనలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అవన్నీ మీరు కూడా గమనించుకోవాలి. రేపు ప్రభుత్వం వచ్చినాడు మీరేం చేస్తారండి? మా ఇద్దరి మధ్యలో మీరు బలైపోతారు తప్పితే. మీరు గమనించి ఎదవరికి ఎలా ఉన్నారో అలాగే ఉంటే బాగుంటుందని తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మీరు ప్రతిపక్షంలో పనిచేశారండి. ఎవరన్నా టీడీపీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చేస్తున్నారు? నేను ఆ టైంలో మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను 6 సంవత్సరాలు. మిమ్మల్ని ఏమన్నా మేము స్టేషన్లకు వచ్చి ఇబ్బంది పెట్టామా? ఈ గ్రామం వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని ఇబ్బంది పెట్టండి, వీళ్ళ వ్యాపారాల మీద దెబ్బలు కొట్టండి, కేసులు పెట్టండి అని మనం మాట్లాడామా? ఆర్థికంగా వ్యాపారాలు చేసుకుని దమ్ముగా పార్టీకి అండగా ఉండే వాళ్ళని టీడీపీ వాళ్ళు అనే వాళ్ళని బాగా ఆగం చేస్తున్నారు, రకరకాల కేసుల్లో ఇరికిస్తున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు, జనాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. రోడ్డెక్కి మాట్లాడేవాళ్ళు లేకుండా కొంచెం వీడు పర్వాలేదు గట్టిగా ఉన్నాడు ఈ పార్టీకి అండగా ఉన్నాడు అనుకుంటే ఏదో సమస్య. గెలిచిన కాడ కూడా గెలవలేదన్నట్టుగా ఆగం చేస్తున్నాడు ఈ రామకృష్ణారెడ్డి గారు. అవన్నీ మానుకొని మీరే ఉండరండి నిఖరంగా. ప్రభుత్వం మారితే ఇవాళ మాకంటే మీరు మాకు నేర్పారండి. రేపు మీరు చాలా ఇబ్బందులు పడతారు ఈ విషయాల్లో. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతిపక్షంలో ఉండగా మా వాళ్ళకంటే మీరు బాగా చక్కగా ఎదురొచ్చి ఏమండి బాగుండారా అని చేతులెత్తి నమస్కారం పెట్టేవాళ్ళు ఆయాల. అబ్బో మన వాళ్ళకంటే మంచి సోమయుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అనుకునే వాళ్ళం. ప్రభుత్వం గెలవంగానే నీ ఇష్టరూపం ఏంటో చూపించావు. మంగళగిరి నియోజకవర్గం ఎవరి కాళ్ళు, ఏ పార్టీకి ఆ పార్టీ, ఎవడు దమ్ముకుంది కాడు ఎలక్షన్కి పార్టీ కోసం పనిచేసుకొని గెలిపించుకుంటానికి ఉండేవాళ్ళం. మేము అధికారంలో ఉండగా టీడీపీ పార్టీ దుగ్గిరేల, మంగళగిరి, తాడేపల్లి ఎంపీపీ స్థానాలు మీరు గెలిచారు, మీకు వదిలేశాం మేము. మాకు కూడా అలా వదిలేయాలండి. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎవరి పార్టీ కాళ్ళు పనిచేసుకొని మాయటాలకు అన్న తమ్ముడు బావ అనుకునే వాళ్ళు ఎవరి పార్టీ కొందుకు వాడు సేవం చేసుకొని మీరేందండి వాళ్ళు మీరు చేసేది ఏంటండి? పులిబిందల ఎలా ఉంటుందో ఈ మంగళగిరిని కూడా, మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా రామకృష్ణారెడ్డి గారు మీరు గెలిచినాక గెలవక ముందు ఒక రకంగా ఉండవు, గెలిచినాకో నీ ఇష్టరూపం ఏంటో చూపించావు. మంగళగిరిని కూడా ఈ పులివెందలు లేక చేసావు. అమరావతి ఉద్యమం రైతుల పాదయాత్రపై మీ కామెంట్. రాజధాని పాదయాత్ర అండి, ఈ ఇండియాలోనే
ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి పాదయాత్ర జరగకూడదు, ఇప్పుడు జరగకూడదు. నేను పుట్టినా కూడా నాకు వచ్చినాక ఇలాంటి పాదయాత్ర నేను చూడలేదు. నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఈ పాదయాత్ర. జనం బ్రహ్మరథం పడుతున్నారు, ట్రాక్టర్లతో పూలు తెచ్చి నేను గత 15 రోజులు నేను పాదయాత్రలో ఉన్నానండి. పూర్తి స్థాయిలో స్టార్ట్ బిగినింగ్ నుంచి క్లోజింగ్ దాకా నేను పూర్తి స్థాయిలో ఎక్కడ ఒక్క కిలోమీటర్ కూడా బండి ఎక్కడం కానీ లేకుండా నడిచాను. నేను పూర్తి స్థాయిలో ఈ పాదయాత్రను గురించి దగ్గరుండి చూశాను. నేను రైతులు ప్రజలు తరలి వచ్చి గ్రామాల నుంచి ప్రతి వాళ్ళని ట్రాక్టర్లతో పూలు తెచ్చి పోసి పూల మీద నడిపిస్తున్నారు. నడవలేని పెద్దలు మన ఎంగడేల స్వామికి దండం పెట్టుకున్నట్టు నడిచే ప్రజలకు దండం పెడుతున్నారు ఇళ్లలోంచి బయటకు వచ్చి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఈ ఊరిలో స్టేజ్ ఆగుతున్నాం, మనం పొనుకుంటానికి స్థలాలు లేవు. గ్రామాల్లో ఇల్లు ఖాళీ చేసి అయ్యా మా ఇళ్ళకి వచ్చి ఒక 20 మంది పొనుకోండి అని స్వచ్ఛందంగా రైతులు అసలు అలాంటి ఆదరణ ఈ ప్రపంచంలోనే అసలు ఎక్కడా కూడా ఈ ఇండియాలోనే జరిగి ఉండదు. అలాంటి పాదయాత్ర అండి ఈ పాదయాత్ర. చూడని వాళ్ళని నేను అనుకుంటున్నాను నా మనసాక్షికి ఈ పాదయాత్ర ఏదో అంటారు చూడండి, పూర్వంలో ఇది చేయటం నీకు పూర్ణజన్మ సుకృతం అంటారు, అలాంటి పాదయాత్ర అండి ఇది. అసలు ఈ పాదయాత్రను గురించి తలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆగం చేశాడు. ఎన్ని రకాలుగా ఆగం చేశాడంటే మూడు రాజధానులు అనేది ప్రకటించి వాళ్ళని సుమారు 600 రోజులు చిల్లరు దీక్షల్లో ప్రతిరోజు ఆ మహిళలు చెప్పుకోవాలండి. ఇళ్లలోంచి కిష్టాపాలెం ఏరియా మా నియోజకవర్గం కానీ తాడికొండ నియోజకవర్గం కానీ పొగాకు ఎన్ని వేసేవాళ్ళు రైతులు. నేను చిన్నతనంలో ఆ పొలాలన్నీ మేకలు కాసి తిరుగుతూ ఉండేవాడిని. అసలు మహిళలు అనేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదండి, బయట నుంచి వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకొని బతికేవాళ్ళు. అసలు మహిళలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఆ మహిళలు బయటకు వచ్చి ఉద్యమం చేసి ప్రతిరోజు వినాదాలతో ఓరెత్తిస్తున్నారంటే వాళ్ళకి అసలు ఆ పొలాలు వాళ్ళ ముత్తాతల నాటి పొలాలండి. ఇల్లు కొనుక్కునేం కాదు. అయినా కానీ రాజధాని అనేది ప్రకటించగానే బాబు గారు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా క్యూలో నిలబడి రైతులు సిఆర్డిఏ చట్టం ప్రకారం భూములు గవర్నమెంట్కి ఇచ్చారండి, ఏ పార్టీకి ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తులు ఈ రాష్ట్ర భవిష్యత్తు మన భూముల్లో రాజధాని అనేది ఉండటం మనకు చాలా ఆనందము. మనం సరే నష్టపోతే నష్టపోతాం, కోటీశ్వరులు అయితే అవుతాము. మనం భూములు ఇవ్వటం అడగంగా ఒక పిలుపుతో క్యూలో నిలబడి భూములు సిఆర్డిఏకి ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పాడంటే ప్రతి విషయం 3000 ఎకరాలన్నా ఉండాలి మినుము. నాకు గుంటూరు విజయవాడ మధ్యలో నాకుంటాం ఎలాంటి అభ్యంతరం లేదు ప్రతిపక్ష నాయకుడిగా. నేను కూడా నాకు ఇష్టమేను. తర్వాత తర్వాత కూడా నేను బ్రహ్మాండంగా రాజధాని నేను కడతానని ఎలక్షన్ టైంలో నేను పూర్తి స్థాయిలో రాజధాని ఇక్కడే కడతాను. నేను ఇల్లు కట్టుకున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా గొప్ప రాజధాని కడతానని జనాన్ని నమ్మించి రెండు నియోజకవర్గాల ప్రజల్ని ఆగం చేశాడండి గెలిపించుకొని 2 సీట్లు కూడా. ఈ జన ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో తగిలిద్దండి. ఇవాళ ముసలోళ్ళు మీకు రాజధాని పరిధిలో భూమి ఉందా? నాకు కూడా నిడమరులో ఉన్నాయండి. రాజధాని వచ్చిన ఫస్ట్లోనే నేను 2 ఎకరాలు అమ్మేసుకున్నానండి. నేనైతే కూలింగ్కి ఏమి ఇవ్వలేదు. నేను అమ్ముకున్న వాళ్ళు కూలింగ్కి ఇచ్చుకున్నారు. నిడమరు సినిమా హాల్ డొంకలో 2 ఎకరాలు నేను అమ్ముకున్నాను. నేను అమ్ముకుంటే వాళ్ళు ఎంపటగా అంటే టైం ఉంది, ల్యాండ్ కూలింగ్ టైం ఉంది. ఆ టైంలోపు నేను అమ్మేసుకున్నాను. అమ్మేసుకుంటే రైతులు నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూలింగ్కి ఇచ్చుకున్నారు. నా కుటుంబం ఉందండి, నా తాతలది, నా బాబాయ్లది, నా పెదనాన్నది. ఇక్కడ మాకు కూడా బోల్డ్ భూములు ఉన్నాయండి. మా భూములు కూడా మేము పూర్తి స్థాయిలో ఇచ్చాము. మేము ఇచ్చిందే కాకుండా ప్రజల్ని అయ్యా కొంచెం తెలియని వాళ్ళకి మేము చెప్పి బోల్డ్ భూములు ఇప్పించాము. కలెక్టర్ డైరెక్ట్గా 600 ఎకరం ఒకే రోజు ఇప్పించాం మేము నిలబడి. అలాగా ఈ రాజధాని ఇవాళ ఆయాల మేము వెళ్ళకెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పి భూములు ఇప్పించామండి. ఆయాల ప్రభుత్వం చెబితే ఇవాళ వాళ్ళ ముందుకెళ్ళి ఏం చెప్తామండి మేము? మేము కూడా చాలా బాధలు పడుతున్నాం వాళ్ళ గురించి. వాళ్ళు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటుంటే మాకు ఎందుకు, మనం ఎందుకు చేసామా ఈ తప్పు? మనం దేనికోసం వెళ్ళామా? పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి బాబు గారు పిలిపిస్తే అందరితో పాటు తెలియని వాళ్ళకి మనం చెప్పిచ్చాం భూములు, వాళ్ళు ఉసురు తగిలిద్దు అని మనకి అనే బాధగా ఉంది. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళకండి, పిల్లల పెళ్ళిళ్ళకి ఇచ్చుకున్నారు భూములు. ఆయాలు చూస్తేనే 3 కోట్లు ఉందండి ఇచ్చిన్నాడు.
ఇవాళ చూస్తే కోటి రూపాయలు కొనేవాళ్ళు లేరు. కొంతమంది పిల్లల్ని మీ భూమిని మెరుంచుకొని ఆనాడు ఉండ రేటును బట్టి మా డబ్బులు ఇచ్చేయమని కూడా ఇబ్బందులు పెట్టి పంపించే వాళ్ళు కూడా ఉండరు ఈ మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత. అట్టాగే చాలా సమస్యలండి. మూడు రాజధానుల నిర్ణయంపై రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు? మూడు రాజధానులు ఇచ్చిన తర్వాత రైతులు నష్టపోయే సమస్య ఇదే కదండి. ఇప్పుడు 3 కోట్లు అయింది పొలం, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇటువల్ల ఇష్టమైన వాళ్ళల్లో కొనుక్కో వేరే దేశాల నుంచి అమెరికా అటు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రాజధానిలో ఒక ఫ్లాట్ ఉండా పర్లేదని బీభత్సంగా కొనుక్కున్నారండి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి. వాళ్ళందరూ అన్యాయం అయిపోయారు. తర్వాత ఈ మూడు రాజధానులు ప్రకటించినాక మళ్ళీ 1 కోటి రూపాయలు పడిపోయిందండి పొలం. 1 కోటి రూపాయలు కూడా వాళ్ళు కొనేవాళ్ళు లేరు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రాజధాని ప్రకటించినాక గత ప్రభుత్వం ఉన్నంతగానో రాజధాని కలకలలాడుతూ అసలు ఎంత ఎలుగ్గా ఉండేదంటే ఎంత జనం ఉండేవాళ్ళు, ట్రాఫిక్ వెళ్ళే లారీలు వచ్చే లారీలు కానీ ట్రాఫిక్ ఆగిపోయి వ్యాపారాలు కూడా గ్రామాల్లోనండి, రెస్టారెంట్లు కిరాణా షాపులు అద్దెలకి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, భూములు కొనుక్కొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నీ ఈరోజు మూసేసి నా షాప్ ఉందండి 170,000 మీద, ఇదివరకు షాపు నాది కిరాణా షాపు 170,000 మీద, ఈరోజు 5,000 అమ్ముతుంది. 5,000 కూడా కష్టం. అలా ఈ మూడు రాజధానులు ప్రకటించినాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తప్పితే జనానికి శుభ్రంగా బతికే పరిస్థితి లేదు. కొనుక్కున్నాడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ఎందుకంటే అప్పులు సొప్పులు తెచ్చి రాజధానిలో భూమి ఉండాలి, మనం కొనలేమోనో. రాజధాని బాగా అభివృద్ధి జరుగుతుంది, వర్కులు జరుగుతున్నాయి, కాలేజీలు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు అనే భావంతో ప్రతి రాష్ట్రం విదేశాలలో వచ్చి బీభత్సంగా కొనుక్కున్నారండి. ఇవాళ మొత్తం మూడు రాజధానులు ప్రకటించాడు. అమరావతి రాజధాని అనేది సుశానం లేకుండా తప్పితే రాజధాని రూపమే కనపడలేదండి. ఉండ బిల్డింగ్లు ఆపేశారు, ఉండ రోడ్లు ఆపేశారు, నైటుకు నైటు కొక్లైన్లు పెట్టి ఒక రేతుల్లోనే 2-3 కిలోమీటర్లు. అసలు మీరు గమనించారో లేదండి, ఒకసారి చూడండి. సచివాలయానికి వెళ్తానికి, అసెంబ్లీ హాల్కి వెళ్తానికి కిష్టాపాలెం మందడం మధ్యలో ఒక రోడ్డు షార్ట్కట్ రోడ్డు వేశారండి. 2 రేతుల్లో రోడ్డు మొత్తం లేపుకెళ్ళిపోయారండి. దాదాపు ఒక 20 అడుగులు లోతులో రోడ్డు దుంకొని వెళ్ళిపోయారు. ఎవరు దుంకెళ్ళారో తెలియదు, ఏం చేశారో తెలియదు. అట్ట రాజధానిని ఆగం చేస్తున్నారు తప్పితే రాజధానిని బాగు చేసే ఆలోచన ఏమి లేదు. తర్వాత ఈ రైతులను అయితే అసలు ముసలోళ్ళండి, వాళ్ళ పాదయాత్రలో నడిచే ముసలోళ్ళు ఉన్నారండి. వాళ్ళని చూస్తే 70 సంవత్సరాల ముసలోళ్ళు ఉన్నారండి. ముసలోళ్ళు కూడా దేవుడికి దండం పెట్టుకుంటగా కాలుకు చెప్పులు లేకుండా కూడా నడుతానే ఉన్నారు మహిళమ్మ తల్లులు. వాళ్ళకి మాత్రం ఇటుకంటే కూడా వెళ్ళే కొందికండి జనం ఆదరణ మామూలుగా లేదండి. అసలు వాళ్ళకుండా వాళ్ళు ఇచ్చే ఆదరణ మేము వాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళు మాకు కాదు. మా వెంపట నడవలేని వాళ్ళు మా దగ్గరకు వచ్చి రోడ్డు అమ్మ నిలబడి ఇట్ట దండం పెట్టుకుంటా మాకు దేవుని లేక మొక్కుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీరు కాదండి, మేము పెట్టాలి మీకు దండాలు, మమ్మల్ని అంతా ఆదరిస్తున్నారు. తప్పకుండా ఈ మూడు రాజధానులు అనేది తొలగిపోయి యాత్రతో న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్ర అయిపోయే లోపే మాకు కోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకే రాజధానిని ప్రకటిస్తాడని ఈ రైతులందరూ మంచి ఆనందంతో ఉంటారని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ బలపడాలంటే ఏం చేయాలి? రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి? టీడీపీ గెలవాలి అంటే ఇక్కడ నేను బాగా దగ్గరగా చూసిన విషయాలండి. ఎవరి కాల్లో ఎగో ఫీలింగ్ పోవాలి. తర్వాత ఈ రాజధానిలో ఇప్పుడు పడ్డ బాధలకి జనం తప్పకుండా పూర్తి స్థాయిలో టీడీపీని ఆదరిస్తారు, టీడీపీనే గెలిపించుకుంటారు. ఎన్ని కోట్లు డబ్బులు గుమ్మరిచినా ఈ రాజధానిలో ఇంకొకరు ఓటేయరు టీడీపీకి తప్పితే. అలా అని ఊరుకోవద్దండి. ఈరోజు కుప్పంలో ఏం జరిగిందో చూశారు. అందుకనే పూర్తి స్థాయిలో పార్టీకి ఉండవాళ్ళంతా వర్గాలు లేకుండా భేదం లేకుండా పూర్తి స్థాయిలో పనిచేసి గెలిపించుకోవాలని. గెలిపిస్తారు జనం, అయినా ఈ 2.5 సంవత్సరాల్లో లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చాడా, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారండి, ఇదివరకు బాబు గారి టైంలో పెట్టిన పారిశుద్ధ్య కార్మికులు అందరికీ జీతాలు ఇవ్వకపోయినా బియ్యాలు ఇచ్చారు, సరుకులు ఇచ్చారు, ఎన్నో రకాలుగా వాళ్ళని ఆదుకున్నారు. అలాగే ఇవాళ ఏ సమస్య వచ్చినా ఏ ఇల్లు పడేస్తున్నా ఏమేస్తున్నా కోర్టు నుంచి నోటీస్ తెచ్చి ఇవ్వటం కానీ అన్నిటిలో లోకేష్ బాబు గారు పాల్గొని పార్టీకి ఎవరికి ఏ ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది భేదవాళ్ళకి పూర్తి స్థాయిలో అండగా ఉంటున్నారు.
ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇళ్ళని తేడా లేకుండా పెళ్లి కార్డు తెచ్చిస్తే పెళ్లి బట్టలు 12,000 ఉంటాయండి జోత. ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లి ఏ గ్రామానికి ఆ గ్రామం అధ్యక్షుడు వాళ్ళకి బట్టలు అందజేస్తున్నారు. తర్వాత హఠాత్తుగా ఎర్రబాలెంలో ఒక 28 ఇళ్ళు కాలిపోయినాయండి ఇండస్ట్రియల్ ఏరియాలో. ఆ ఏరియాలో నేను వెళ్ళి సార్ ఇట్ ఇల్లు కాలిపోయినాయి అంటే నువ్వు అక్కడే ఉండావా అన్నాడు. ఉన్నా సార్ అని చెబితే ఇంటికి 5 ఏళ్ళు ఇచ్చి ముందు బయటికి రా అన్నాడు. అందరికీ డబ్బులు ఇచ్చి బయటకు వచ్చామండి. అలాగే ఎక్కడ ఏం జరిగినా అట్లాగే మంగళగిరి రత్నాల చెరువులో కుర్రాడు కాలలోబడి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇమ్మీడియట్గా 50,000 రూపాయల డబ్బులు ఇంటికి వెళ్ళి ఇచ్చొచ్చాము. అట్టా ఈ నియోజకవర్గంలో లోకేష్ గారి నియోజకవర్గం మట్టుకి ఎక్కడ ఏది జరిగినా ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఆర్థిక సహాయం ఏదో రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాము. లోకేష్ బాబు గారు ఆదేశాలు ఇస్తున్నాడు, వెళ్ళి చేస్తున్నాము. తర్వాత ఆరోగ్యం బాగోక కార్యకర్తలు ఎవరన్నా నాయకులకి ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోపోయినా లోకేష్ బాబు గారు వాళ్ళని చూసుకుంటున్నాడు పూర్తి స్థాయిలో. తర్వాత కరోనా వస్తే ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో బండలు అందజేసి కిట్లు అందజేసి ఎంతోమందిని బతికిచ్చామండి. ఈ లోకేష్ బాబు గారు ఇచ్చినట్టు ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఉండా ఇప్పుడున్నా పార్టీ వాళ్ళు కూడా కనీసం ఒక బండ అందజేయలేదు, ఒక కిట్ అందజేయలేదు. ఎవరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేసుకోలేదు. మేము పార్టీని చూడకుండా ప్రతి వాళ్ళకి మేము సహాయం చేసి బతికిచ్చామండి జనాన్ని. ఒక గొడవరు గ్రామంలోనే 60 మందికి వచ్చిందండి కరోనా. 60 మందిలో కూడా ఒక్కరిని కూడా కోల్పోకుండా బతికించుకోగలిగాం మేము లోకేష్ బాబు గారు ఆదేశాల వల్ల, లోకేష్ బాబు గారు సహాయం చేసిన వల్ల. ఆ గ్రామ ప్రజలంతా లోకేష్ బాబు గారి దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పారు. 100,000 ఓట్లు మెజార్టీతో లోకేష్ బాబు గారిని గెలిపించుకుంటామండి ఏ రకంగా అయినా సరే. పోయినసారి లాగా పోయినసారి కూడా నాకు తెలుసండి అన్ని వర్గాలండి, అన్ని వర్గాలు పనిచేశారు, అందరూ చేశారు. కాకపోతే లోకేష్ బాబు గారు ఓడిపోతానికి నేను అనకూడదు. ఓన్లీ కమ్మకులం వల్లే లోకేష్ బాబు గారు ఓడిపోయాడు. వడ్లపూడి అనే గ్రామం ఉందండి, కనీసం గంజి చిరంజీవి గారు బీసీ నాయకుడు ఆయన నిలబడ్డ ఓట్లు కూడా లోకేష్ బాబు గారికి వేయలేదు. అలాగా లోకేష్ బాబు గారిని ఆగం చేశారు. మెయిన్ వీటన్నిటికంటే కూడా ఈ పార్టీ వాళ్ళకంటే కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండగా రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు ఐటీ శాఖ మంత్రి మంగళగిరి నియోజకవర్గం గెలిస్తే రత్నాల చెరువు ఖాళీ చేస్తాడు, తాడేపల్లి సీతానగరం ఖాళీ చేస్తాడు, కట్ల ఖాళీ చేస్తాడు, మంగళగిరి రోడ్లు ఖాళీ చేపిస్తాడు, కాలకట్ల మీద ఎక్కడ ఏ ఇల్లు ఉంచడు, ఏ రోడ్డు అంటే ఏ ఇల్లు ఉంచడు, మిమ్మల్ని అందరినీ అన్యాయం చేస్తాడు, మేము గెలిస్తే మీ జోలికి రాము అని చెప్పి జనానికి బాగా భయభ్రాంతులు చేసి ఇల్లు గెలిచారండి. అవన్నీ వాళ్ళు ఎవరైతే చెప్పితే వాళ్ళు ఓట్లు వేసారో అవన్నీ వాళ్ళు చూశారో, ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళు బాధలేదు అనుభవించారు. ఎవరు చెప్పినా లోకేష్ బాబును నమ్మి ఓటేస్తారు తప్పితే ఈ నియోజకవర్గంలో ఈ తడ ఎవరు నిలబడ్డా, జగన్మోహన్ రెడ్డి గారు భార్యనే నిలబడిద్ది అంటున్నారు, నిలబడ్డా సరే లోకేష్ బాబును గెలిపించుకుంటారు తప్పితే ఈ వైసీపీ వాళ్ళు ఇంకా ఎవరు అసలు ఈ నియోజకవర్గం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా చూసే పరిస్థితిలో లేరండి. నేనైతే చెబుతున్నానండి నా నెత్తురు నేను తెలుగుదేశం, నేను చచ్చినా ఇదే పార్టీలో దస్తా, నన్ను ఎన్నో సమస్యల్లో పెట్టినా సరే నేను ఎక్కడికి దడిసేది లేదు, వణికేది లేదు, ఇదే పార్టీ కోసం ఇదే జెండా కప్పు సస్తా నేను. జగన్ 2 ఇయర్స్ పాలనలో అభివృద్ధి సంక్షేమ విషయంలో మీ అభిప్రాయం? ఏది సంక్షేమ పథకాలు అండి, పిల్లలకి 15,000 వేస్తున్నాడు, 16,000 ఏమో పిల్లలకి అమ్మఒడి అని. ఎంపటగానే మాకు ఇదివరకు బ్యాంక్ షాపులు ఉండేయండి, 40 రూపాయలు ఉండే సీపు కొట్టడం వల్ల 180 రూపాయలు అండి. ఏరే మందులు కొంచెం ఖరీదు గల మందులు 120 అంటే టాప్ అండి, అది 260. అసలు ఏ ఇప్పుడు ప్రతి వాడు నువ్వు వేసేది ఎవరికండి? వైట్ కార్డు ఉండే వాళ్ళకి వేస్తావు. వైట్ కార్డు ఉండేవాడు ఏడోసాడు పని చేసుకు బతుకుతాడు, మాయటాలు ముందాగలేడు. నువ్వు అటు వేస్తున్నావు అంతకంటే ఎక్కువ లాగేస్తున్నావు, నువ్వు సంవత్సరానికి వేస్తున్నావు, ఇక్కడ నెలలోనే లాగేస్తున్నావు అండి ఆ డబ్బులు. ఇంకోటి అండి, ఇవాళ 1,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తే రేషన్ కార్డు ఇచ్చేస్తున్నాడు, 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఒక రూమ్ ఉందండి, ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ అద్దెకిచ్చుకునేది ఉద్రాలు, ఆడ బిల్లు 2,000 వచ్చింది షాపు కనుక ఆమె పేరు మీద ఉందని రేషన్ కార్డు వెళ్ళిపోతే ఆమె ఎలా బతకాలండి? అసలు ఎంత ఎన్ని రకాలుగా ఆగం చేస్తున్నాడండి. ఇవాళ రేషన్ కార్డు లేనిది రకరకాల సమస్యలు. ఇదివరకు ఒంటరి మహిళ అనేదానికి ఒంటరి మహిళ 35 సంవత్సరాలు లేవు, ఏమీ లేవు, టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారండి.
ఈ గవర్నమెంట్ రాగానే 30 సంవత్సరాలు వయసు పెట్టి తీసేశారండి. అటు భర్త లేడు, ఇటు పని చేసుకోవడం, ఈ పింఛన్ లేదు, ఏం చేయాలండి ఆడది? చాలా సమస్యలండి. ఒక సమస్య కాదు, ఇవాళ కరెంట్ ఛార్జీలు ఏం చేయండి? నువ్వేదో బకాయి పెట్టుకున్నాడా? ఆ బకాయి మొత్తం జనం మీద వేసి వసూలు చేసావు తప్పితే గత గవర్నమెంట్ ఉండగా 24 గంటలు అసలు అట్ట కరెంట్ ఓరక ఫేస్ మారుతానికి ఆ టాపిత అట్టేసేవాళ్ళండి. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఈ రాష్ట్రంలో అంధకారంలో ఉండేది కరెంటు తీయటం. మన రాష్ట్రం విడిపోయినా మనం బాగా ఆర్థిక పరిస్థితుల్లో ఉండా 24 గంటలు కరెంటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఇనవాటర్లతో కూడా పని లేకుండా కరెంటు ఇచ్చాడు. ఏ ఛార్జీలు పెంచకుండగా ఏమి లేకుండా ఇచ్చాడు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారండి? ఇన్ని ఛార్జీలు పెంచారు. 250-300 వచ్చే బిల్లు 1500, 1600, 2000 వస్తుంది. వచ్చిన ఇవాళ మీరేం చేస్తున్నారండి? ఎన్నో రకాలుగా రోజుకి 10 నిమిషాలని 5 నిమిషాలని 1/4 గంటని 2 ఆ రకంగా దాదాపు రోజుకు ఒక మినిమం అరగంట పైనే తెస్తున్నారు కరెంటు. ఇవాళ ఇన్వర్టర్ కొనుక్కునే పరిస్థితి లేదు ఈ జనానికి. ఎదవరకు లేక అప్పుడంటే వ్యాపారాలు ఉన్నాయి, బాగా ఆదాయం ఉంది, ఎవడు ఏ కొట్లో కరెంటు లేకపోతే ఎట్టని కొనుక్కునే పరిస్థితి ఉన్నాడు. పూర్తి స్థాయిలో కరెంటు ఉంది. ఇవాళ జనం అందరినీ అనాథలు చేశాడు. అనాథలు చేసినా కరెంటు లేకుండా చేశాడు ఇవాళ జనానికి. తర్వాత ఈ కరెంటు 1000 రూపాయలు వస్తే మినిమం బిల్లు రేషన్ కార్డులు తీసేసే విషయంలో చాలా రకాలుగా కోల్పోతున్నారండి. అమ్మఒడి లేదు, వరదా పింఛన్ లేదు, వికలాంగుల పింఛన్ లేదు, ఈ రకంగా ఎన్నో సమస్యలతో అది ఒకటి పెట్టి గవర్నమెంట్ అంతకుముందు కూడా ఉందండి, ఉండ ఇంత కరెంట్లు ఏనాడు రాలేదు కదా, రాలేదు. తర్వాత ఈ మీటర్లో కొట్లకి అయి ఉండే మీటర్లు ఎవరి పేరు మీద ఉండా ఉండే ఇంటి చూసుకొని బేసిక్ చేసుకునే వాళ్ళు తప్పితే ఈ జనమండి చాలా వికలాంగులు, వృద్ధులు, మహిళలు, ముసలు చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఈ ప్రభుత్వం ప్రతి వాళ్ళ ఉసురు కట్టుకుంటుంది తప్పితే ఈ ఈ ప్రజల్ని నవ్వుతా వీళ్ళు ఎక్కారండి, ఒక్కడ నవ్వుతా లేరండి. ఎవరు కూడా ఏ రేంజ్లో పనులు లేరు. టాపీ పని చేస్తానికి ఇసుక లేదు. ఇంతకుముందండి ఇది కట్టుకునేటప్పుడు మేము 500 అండి ట్రిప్ ఇసుక, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఇవాళ 6000 పెడితే కానీ ఇక్కడ ట్రక్ ఇసుక రాదు. తర్వాత అప్పుడు 500 ఉన్న కూలీ ఇవాళ 800 అయినా 700 అయినా ముందు వాళ్ళ పాపం పని లేదు. వారంలో 1 రోజు 2 రోజులు చేస్తున్నారు. పిల్లల్ని చదివించుకుంటారా? వాళ్ళు తింటారా? కొంతమంది అయితే ఈ టాపీ వర్కర్లు అయితే కొంతమంది ఉరేసుకొని చచ్చిపోయారండి. కాజలో ఎక్కడి నుంచో వచ్చి బతుకుతానికి వచ్చి పనులు లేక ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోయారు. మీ ప్రాంతంలో ప్రధాన సమస్యలు? మెయిన్ సమస్య ఏముందండి? ప్రతిదీ మెయిన్ సమస్యనండి. ఈ ప్రాంతంలో రాజధాని ప్రకటించినాక చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధానిలో పిల్లలకి చదువులకి రూపాయి కట్టక్కర్లేదు, కాలేజీలో ఎక్కడైనా అన్ని చెప్పాడు. అవి జరుగుతూ ఉండగా ఒక్కోటి జరుగుతూ ఉన్నాయి. కాలేజీలు మనకు వచ్చి ఒక్కొక్కరు కట్టుకుంటూ ఉన్నారు. హాస్పిటల్లు వస్తున్నాయి. తర్వాత కొన్ని విద్యా సంస్థలు పెద్ద పెద్దవి వచ్చినాయి. ఎన్ని వచ్చినా వీళ్ళు అవన్నీ సర్వనాశనం చేశారు. ఈరోజు కట్టే కట్టే అన్నీ ఆగిపోయినాయి. ఎక్కడెక్కడ రోడ్లన్నీ తోమేశారు, చాలా ఆగం చేసేసారు. ఈ రాజధానిలో రైతులు కూడా చాలామంది గుడ్డి ఆగిపోయి చచ్చిపోయారండి. లుంబూరు రాజధానిలో ప్రకటించినాక దాదాపు 70-90 మంది చచ్చిపోయారండి. ఇవన్నీ కూడా సమస్యలేనండి. సమస్యలు లేకుండా ఏమన్నా వీళ్ళు వచ్చినాక 3 రాజధానులు అంటమే ఈ 2 నియోజకవర్గాలకి పూర్తి స్థాయి సమస్యలండి. పిల్లల కాపురాలు పోయినాయి కొంతమందికి. కొంతమంది ఈఎంలు కట్టుకుందాం, వ్యాపారాలు చేసుకుని అప్పులు చేసి కొనుక్కున్నాం, లాగమైపోయారు. వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకున్నారు కొంతమంది. రకరకాల సమస్యలు తెచ్చి వీళ్ళు సృష్టించి చాలా మందిని అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో ఆళ్ళు ఇళ్ళని తేడా లేదండి. ఈ రాజధాని ప్రజలు మరీ ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనమంతా కూడా ఏ స్థాయిలో ఉన్న స్థాయిలో పూర్తి స్థాయిలో సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారు. ఈ వాలంటీర్లు పెట్టేసి ఎలక్షన్లు వచ్చినాయి అంటే గ్రామాలకు వెళ్ళి అమ్మ ఇగో మీ ఇంట్లో ఇవి ఉండయి, మా ఎమ్మెల్యే గారు చెప్పిరమ్మన్నాడు, ఈ ఓటు వేయకపోతే ఈ కట్ చేస్తాం. ప్రభుత్వం ఇంకా ఉంది కదండి 2.5 సంవత్సరాలు. ఆ మాట లేని వాళ్ళు పక్కకి రాలేక అలాగా మనసు చంపుకొని ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తున్న పాటికే. కుప్పంలో పార్టీ ఓటమికి కారణాలు ఏమై ఉంటాయి? కుప్పంలో కూడా ఇంతకంటే ఎక్కువ అండి. పోలీసులతో బెదిరించారు, పక్క తమిళనాడు వాళ్ళని తీసుకొచ్చి బస్సుల్లో ఓట్లు వేయించారు. తర్వాత పెద్ద పెద్ద డిఎస్పీల్ని సిఐల్ని వేసి అక్కడ
మీరు మీ నాయకుల్ని నిబంధించారు తర్వాత ఏజెంట్లు ఉండలేదు ఒక సమస్య కాదండి ప్రభుత్వం ఎన్ని కోణాలు ఉందో అన్ని కోణాలు వాడుకొని ఒక కుప్పమే కాదండి రాష్ట్రమంతా అలాగే చేసింది ఒక్కొక్కల గ్రామాల్లో దడవనకాడ తెలుగుదేశం పార్టీ గెలిచింది కొంచెం భయపడకాడ ఎవరో మాట్లాడనకాడ వాళ్ళు గెలిచారు బాగా రౌడీజు సృష్టించి జనాన్ని భయభ్రాంతులు చేసి వేసుకొని గెలిచారు తప్పితే జనం మనసాక్షిగా ఓటేసిన గెలిచిన కాదండి ఇప్పుడు జరిగినయన్నీ మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం నేను రాజకీయాల్లో రావడం అంటే అన్నగారి వల్లే నేను వచ్చానండి నందమూరి తారక రామారావు గారి వల్లే వచ్చా నేను ఇంకా అప్పటికి ఇప్పటికి ఆయన పెట్టిన పార్టీ అలాగే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు అందుబాటులో ఉన్నారు మమ్మల్ని పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారు ఎప్పుడు ఎక్కడ కలిసినా చేయొత్తారు మాట్లాడతారు రాజకీయాలంటే వచ్చాము అన్నగారిని గురించి ఇంకా మేము మా కుటుంబాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి అంకితం అయిపోయి ఉన్నాం మా కంఠాలను ఊపిరిని మట్టికి మా కుటుంబాలు మేము పూర్తి స్థాయిలో టీడీపీలోనే కొనసాగుతాం ఏ పదం ఉండా లేకపోయినా మేము ఇలాగే ఉంటాం పార్టీ కోసం మా నాయకులు ఏ ఆదేశాలు ఇస్తే అదే ఆదేశాల ప్రకారం నడుస్తాం ఇసుక విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇసుక అనేది ఇవాళ ఇంకోటి కూడా జరుగుతుందండి ఇంకా రేపు ఎల్లుండిలో బయటకు వచ్చింది నేను ముందుగానే చెప్తున్నాను ఇప్పుడు బిల్డింగులకి కంకర పడతారండి ఆ కంకర కూడా ఇప్పుడు ఇసుకే బోర్డు పెరిగింది మీకే పెరగలేదు నాకు 2,000 కోట్లు ఈ రాష్ట్రం మొత్తంలో మీ కసలో లబ్బు చెప్పండి 5,000 ఉండబండి 10,000 చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాడు అది ఎవరు కూడా ఆ విషయాలు పట్టించుకోవట్లేదు ఎందుకంటే రోడ్డు ఎక్కితే అరెస్ట్ అండి ఏదన్నా లెటర్ ఇచ్చొద్దామని అయ్యా ఇది ఇట్టుంది ఇది చేయండి వాళ్ళకి సహాయం చేయండి అని ఎవడన్నా నాయకుడికి లెటర్ ఇచ్చి వచ్చినా కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు చిన్నోళ్ళు బయటికి రావట్లేదు ఇసుక సమస్య ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల గత ప్రభుత్వంలో బిల్డింగ్లు ఒకటి 2 స్టేర్లు 3 స్టేర్లు ఇష్టాసారంగా కట్టారు ఎట్ట కావాలంటే అట్ట కట్టుకున్నారు అద్దెలకిచ్చుకుంటానికి వాళ్ళకి అంటే పీచర్లో అద్దెతో బతుకుతాడు వాడు ఉండటానికి అన్ని సౌకర్యాలు చేసుకున్నారు ఇవాళ నిజమైన అవసరం కోసం ఇల్లు కట్టుకుందామన్నా ఆ ఏళ 5-6 లక్షలు అయిపోయే ఇల్లు ఇవాళ 15 లక్షలు అవుతుందండి దానివల్ల రాడ్ బెండింగ్ వాళ్ళకి నష్టం వాళ్ళకు పనులు లేవు ఇటుకు రాయేవాడు పనులు లేవు బిప్స్ రాయేవాడు పనులు లేవు కరెంటు పనిచేసే వాళ్ళకు పనులు లేవు తర్వాత డోర్లు బిగించే వాళ్ళ పనులు లేవు అసలు వాళ్ళు ఇళ్ళని తేడా లేదండి ఎవరికి కూడా పనులు లేకుండా ఇసుక వల్ల ఎన్నో రకాలుగా సిమెంట్ కానీ ఐరన్ కానీ సిమెంట్ రేకులు కానీ పైపులు కానీ ఎన్ని రకాలుగానో వ్యాపారాలు ఇసుక వల్ల అభివృద్ధి అయ్యి బాగా పనులుండి బ్రహ్మాండంగా విలాసంగా బతికారండి ఆ రోజు ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఇచ్చారు ఎంతవరకు అర్హులకు ఉపయోగపడుతుంది కిట్కో ఇల్లు ఉండయండి గత ప్రభుత్వం ఈ రాజధాని గ్రామాల్లో అయ్యేది మున్సిపాలిటీలు అయ్యేది కార్పొరేషన్లు అయ్యేది పూర్తి స్థాయిలో గ్రామాల్లో వెరిఫికేషన్ చేసి ఎవరికి ఇల్లు అవసరం వాళ్ళకి 100,000 రూపాయలు 50,000 500 ఇట్లా కట్టించుకొని ఏ సెక్షన్ ఒక సెక్షను బ్రహ్మాండమైన ఇల్లు కట్టారండి కిట్కో ఇల్లు అసలు ఆ ఇల్లు మనం కట్టుకోలేము అంత గోడలు కూడా కంకరతోనే కట్టారండి అలాంటి ఇల్లు ఈ ప్రభుత్వం రాగానే అప్పుడు పూర్తి స్థాయిలో దగ్గరకు వచ్చిన ఇల్లు కొంచెం రోడ్లు కరెంటు ఈ బిగ్గి లేదని ఇవ్వలేదు మన ప్రభుత్వమే కదా వచ్చి దిద్దాం అనుకున్నారు బాబు గారు ఈయన ట్యాంపరింగ్ పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్న అంతకుముందే గత ప్రభుత్వం బాండ్లు కూడా ఇచ్చిందండి ఇదిగో ఈ నెంబర్ గల ఇల్లు మీకు వచ్చింది మీది డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మీది పైన కింద అని బాండ్లు కూడా ఇచ్చేసిందండి ఎవరి బాండ్లు వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు డబ్బులు కూడా కట్టించుకుంది ఎంపటగానే రోడ్లు అయ్యేసి కరెంట్లు అయ్యి ఇచ్చి వాళ్ళకి ఇల్లు అప్పు చెబుదాం అనుకున్నారు ప్రభుత్వం మారంగానే చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళకి వెళ్తే ఇల్లు మన కలింగారు బాబు గారు భ్రమంలో ఉంటారు అని వాళ్ళని కూడా ఆగం చేశారండి మా గ్రామంలో అయితే అప్పులు తెచ్చుకొని కట్టారండి అప్పులు తెచ్చి కట్టిన వాళ్ళకి అటు అద్దెలు కట్టలేకపోతున్నారు ఇళ్ళద్దెలు వీళ్ళు ఇల్లు ఇస్తే ఇటు ఏళ్ళకన్నా కట్టుకునేవాళ్ళు 100,000 రూపాయలు 50,000 వడ్డీ తెచ్చుకొని కట్టుకున్నారు అటు వడ్డీలు కట్టలేకపోతున్నారు అద్దెలు కట్టలేకపోతున్నారు కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నారు చేసుకునే ఇంకా చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఈరోజు వాళ్ళకి ఇల్లు అప్పు చెప్పలేదండి వాళ్ళకి ఇల్లు అప్పు చెప్తే బాగుంటుంది చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళు మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ ఇల్లు ఇవ్వాలని ఎన్నోసార్లు గ్రామాల్లో మండలాల్లో
పూర్తి స్థాయిలో మేము నిరసన తెలియపరిచాము మేము ఎల్లే ఇస్తాం అన్న రోజును మేము ఇస్తామండి మళ్ళీ వీళ్ళు వాళ్ళ ఇళ్ల ముందు పెట్టి మేము ఎల్లే ఇస్తామని పిలిపించినాడు ఈ లబ్ధిదారుని వాళ్ళ ఇళ్ల ముందు పెట్టి ఫోటోలు తీసి జగనన్న గారి ఫోటో వేసుకొని మళ్ళీ బాండ్లు ఇచ్చారండి వీళ్ళు మార్చి అయినా వాళ్ళు ఇల్లు ఈ రోజుకి హ్యాండ్ఓవర్ చేయలేదు వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళకి ఇల్లు అప్పు చెప్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ తరపున కోరుకుంటున్నాం ప్రజలకు చెప్పాలనుకునేది ప్రజలకైనా పార్టీకైనా మా కార్యకర్తలకైనా నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం ఒక్కసారి మనోళ్ళు కూడా కొంతమంది నమ్మేశారు రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి వారి నిజమేంటో చూపించాడు తర్వాత మనం విడిపోయినాక కూడా మన రాష్ట్ర దమ్మేంటో ఆర్థికంగా ఉన్న రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చూపించి జనాన్ని కోటిస్ఫూర్తులు చేశాడు అవన్నీ గమనించుకొని రాష్ట్ర ప్రజలు ఏ ఓటు కూడా వృధా చేయకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ గొడవలు ఏ వివాదాలు ఏమీ లేకుండా ప్రతి వాళ్ళు భుజాన చేసి ఓటు తెచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా చేతులెత్తి ప్రతి నాయకుడికి కార్యకర్తకి కోరుకుంటున్నాను.